का किया आगमन। పార్లమెంట్ లో అయితే బిల్లు పెడతామని చెప్పిండు, ఇది రైతుల విజయం, ప్రజల విజయం. మరి ఈ విజయం వెనకాల మెయిన్ గా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి ఎంతో ఉంది. ఎందుకంటే ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు ఎప్పుడైతే ధర్నా కార్యక్రమం మొదలు పెట్టారో, ఎప్పుడైతే డెడ్ లైన్ పెట్టారో, 48 గంటలు డెడ్ లైన్ పెట్టగానే దీనికి స్పందించి భారతదేశంలో ఈ ఉద్యమం ఇక ఆగదు, ఈ కేసీఆర్ గారు తలుచుకుంటే ఏదైనా చేస్తారనే భయంతో ఇవాళ మరి మోడీ గారు ఆయన ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతాం, 24 గంటల లోపలే మరి రెస్పాండ్ అవుతాం. ఇది ఒక శుభంగా కార్యక్రమం చెప్పాలి, ఈ ప్రజల విజయం అని చెప్పాలి. ఎందుకంటే 700 మందిని బలిదానం తీసుకున్న తర్వాత, 700 మంది చనిపోయిన తర్వాత ఇవాళ జ్ఞానోదయం అయింది ప్రైమ్ మినిస్టర్ గారికి. మరి ఇదే ముందే ఈ రైతుల విషయం తెలుసుకొని మరి ముందే ఈ కార్యక్రమం మరి అనౌన్స్ చేస్తే ఎంతోమంది మరి వాళ్ళ బతుకుండేవాళ్ళు. ముఖ్యంగా ఆ 700 మంది రైతులకి మనం అందరు భారతదేశంలో అందరు రైతులందరూ రుణపడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు తెగించి మరి రాష్ట్రం నుంచి వచ్చి ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో కూర్చుని నిద్ర ఆహారాలు అన్నీ కూడా మానేసి ఎంతో పోరాడి మరి వాళ్ళ ఈ విజయం వాళ్ళకి అంకితం చేయాలి. దీన్ని వాళ్ళు ఎన్ని రోజులు ఇట్లా ధర్నాలు చేసినా కానీ, ఇట్లా ప్రాణాలు అర్పించినా కానీ, ఈ ముఖ్యమంత్రి మరి మా ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు దీన్ని కేర్ చేయకుండా ఏం రెస్పాండ్ ఇవ్వకుండా మరి ఈ ప్రజలకు అందరూ కూడా 700 మంది చనిపోయారంటే దానికి బాధ్యత ప్రైమ్ మినిస్టర్ వహించాలి. 700 మంది కూడా చనిపోయినారు.